అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నడిపేది ప్రభుత్వమా ప్రైవేట్ సైన్యమా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి పోలీసుల్ని ప్రైవేట్ సైన్యం కంటే కూడా దారుణంగా వాడుతా ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి ఎంతో మంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు పోరాడే వాళ్ళ మీద ఎంతో మంది మీద కేసులు పెట్టడం మనం చూసాం. ఈ మధ్య కాలంలోనే మనం చూడటం జరిగింది. మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్క పైసా అవినీతికి పాల్పడకపోయినా కావాలని రాజకీయ కుట్రలో భాగంగానే ఏ విధంగా అరెస్ట్ చేశారో ఇప్పటికీ మన కళ్ళ ముందు ఉంది. దీనికి పరాకాష్ఠే ఇవాళ కిలా రాజేష్ గారి సంఘటన అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టిన తర్వాత సిఐడి చీఫ్ సంజయ్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి రకరకాల ప్లేసుల్లో ప్రెస్ మీట్లు పెట్టి మరి దానిలో ఏ సంబంధం లేకపోయినా కూడా కిలా రాజేష్ గారి పేరుని ప్రస్తావించిన పరిస్థితి ఒకసారి గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఆయన దానిలో భాగంగానే రాజేష్ గారికి సిఐడి 10వ తారీఖున నోటీస్ ఇచ్చి 16వ తారీఖు రమ్మంటే మరి దాని మీద ఆయన హైకోర్టుకు వెళ్తే హైకోర్టులో సిఐడి తరపునున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్పష్టంగా చెప్పడం జరిగింది, ఆయన అక్యూజ్డ్ కాదు, మేము సాక్షి కింద పిలుస్తున్నామని చెప్పి కోర్టులో చెప్పి 16వ తారీఖు రమ్మని నోటీస్ ఇస్తే 10వ తారీఖునే సిఐడి తన వెబ్సైట్లో కిలారు రాజేష్ గారిని మోస్ట్ వాంటెడ్ పర్సన్ కింద పెట్టి లుకౌట్ సర్క్యులర్ ఎలా జారీ చేశారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. అంటే ఇది కోర్టును కూడా తప్పుదోవ పట్టించడం కదా. కోర్టులో మీరు ఒకవైపు చెప్తా ఉంటారు ఆయన అక్యూజ్డ్ కాదు, మేము 160 కింద విట్నెస్ కింద మేము పిలిచాం, ఆయన మీద ఎటువంటి ఇది లేదు, మేము అరెస్ట్ చేయబోవటం లేదు, అరెస్ట్ చేసే పరిస్థితి వస్తే కోర్టు నిర్దేశించిన ప్రకారం మేము చేస్తామని కోర్టులో చెప్పిన మీరు మరి ఏ విధంగా నోటీస్ ఇచ్చిన 10వ తారీఖునే ఆయన మోస్ట్ వాంటెడ్ పర్సన్గా ఎలా సిఐడి డిక్లేర్ చేస్తుంది, అలాగే తనకు సంబంధించి లుకౌట్ సర్క్యులర్ ఎలా ఇస్తారు అని చెప్పి, ఇది కోర్టుని తప్పుదోవ పట్టించడం కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. అలాగే ఆయన ఒక నోటీస్ ఇచ్చిన తర్వాత రాజ్యాంగబద్ధంగా ఒక పౌరుడిగా వెళ్ళాడు, వాళ్ళు ఇచ్చిన నోటీస్కి 16వ తారీఖు వెళ్ళటం జరిగింది. మరి విచారణ జరిగి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు అన్నీ సమాధానం చెప్పిన తర్వాత సిఐడికి సంబంధించిన అధికారులు విచారణ చేసిన తర్వాత మరి అక్కడ ఇంటెలిజెన్స్ డీజీ పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి ఏం పని అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రత్యేకించి ఇంటెలిజెన్స్ డీజీ పిఎస్ఆర్ ఆంజనేయులు డిఐజీ రఘురామ్ రెడ్డి పిలిచి మేము చెప్పినట్టు చేయాల్సిందే, మేము చెప్పినట్టు నువ్వు చెప్పాల్సిందే అని చెప్పి మరి బెదిరించిన మాట వాస్తవం కాదా అని చెప్పి మేము ప్రశ్నించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి ఆయన అటెండ్ అయిన తర్వాత పలు సందర్భాల్లో నోటీసులు ఇవ్వటం వాటికి రిప్లైలు ఇవ్వటం మనం చూసాం. ప్రభుత్వ యొక్క అరాచకానికి పరాకాష్ఠ ఏంటంటే హైదరాబాద్ నడిబొడ్డులో కిలార్ రాజేష్ గారు వాళ్ళ అబ్బాయిని స్కూల్ నుండి పికప్ చేసుకోవడానికి వెళ్తూ ఉంటే ఒక 3 బైకుల్లో అగంతకులు అనుసరించటం, మరి దాన్ని ఆయన దృష్టిలో పడి ఆయన వెళ్తూ ఉన్న సందర్భంలో మరి ఒక బైక్ మీద ఉన్న వ్యక్తి వచ్చి ఆపి మా సార్ చెప్పినట్టు చెప్పండి లేకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారు అని చెప్పి హెచ్చరించడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా చూడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇదిగో ఇది బైక్ TS12AK8469,
మరి అదే బైకు హెల్మెట్ పెట్టుకొని మరి ఈ బైక్ మీద అనుసరిస్తూ ఆయన్ని ఇంకా రెండు బైకులు పక్కన పెట్టుకొని ఆయన్ని ఆయన ఇంటి దగ్గర 3:15 నిమిషాలకు బయలుదేరితే ఆయన వెంటపడి వెళ్ళిన చోటకల్లా వెళ్ళి అడ్డంబడి బెదిరించిన వ్యక్తికి సంబంధించిన వివరాలు. మరి ఆయన భయపడిపోయి తన కుటుంబానికి నష్టం జరుగుతుంది, తన కుటుంబం ఇబ్బందుల్లో పడుతుందని చెప్పి జూబ్లీ హిల్స్ పోలీసులకి కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్లో తేలింది ఏంటంటే ఈ వ్యక్తి ఆంజనేయులు అనే వ్యక్తి కౌంటర్ ఇంటెలిజెన్స్లో హెడ్ కానిస్టేబుల్గా తెలంగాణ పోలీసులు నిర్ధారించడం జరిగింది అనధికారికంగా. ఎవరుది, ఎవరి కింద పనిచేస్తారు కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం హెడ్స్ ఎవరు? ఇదే డిఐజీ రఘురామ రెడ్డి, ఇదే ఇంటెలిజెన్స్ డీజీ పిఎస్ఆర్ ఆంజనేయులు కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. చివరికి నెంబర్ ప్లేట్లు ఏవైతే ఉన్నాయో ఫేక్ నెంబర్ ప్లేట్లు, ఫేక్ నెంబర్ ప్లేట్లు వేసుకొని ఎవరైతే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకులు లేకపోతే శ్రేయాభిలాషలో ఉంటే వాళ్ళ ఎమ్మట పట్టం కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారుల్ని రాజకీయ ప్రయోజనాలకి వాడటం అధికార దుర్వినియోగం కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే కౌంటర్ ఇంటెలిజెన్స్ ఉద్యోగం ఏంటి? ఉగ్రవాదులను, నక్సలైట్లను, లేకపోతే ఇంకా దేశద్రోహం కింద ఉన్న నేరస్తులను వాళ్ళ గురించి మరి పనిని వాళ్ళని ఇచ్చేయడానికి ఉన్న కౌంటర్ ఇంటెలిజెన్స్ టీమ్ని ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకులు శ్రేయోభిలాషలను వేటాడటానికి ఉపయోగిస్తూ ఉంది ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి స్పష్టమవుతా ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మరి వాళ్ళ పొలిటికల్ బాస్ అయిన జగన్మోహన్ రెడ్డి మెప్పించడానికి, ఆయన కళ్ళల్లో ఆనందం చూడటానికే కౌంటర్ ఇంటెలిజెన్స్ టీమ్ని రాజకీయ ప్రేరేపిత అరాచకాల కోసం, రాజకీయ ప్రాయోజిత నేరాలకి ఉపయోగించే విధంగా మన అధికారులు, ఇంటెలిజెన్స్ అధికారులు ఉండటం అనేది ఖండించాల్సిన అంశం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే వాళ్ళ యొక్క బాధ్యత కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు దేశం కోసమో రాష్ట్రం కోసమో రాష్ట్ర ప్రయోజనాల కోసమో పనిచేయాల్సిన అధికారులు, వాళ్ళని తమ పొలిటికల్ టార్గెట్స్ని తమకు విభేదించే, రాజకీయంగా విభేదించే నాయకుల్ని టార్గెట్గా చేసుకోవటం, చేసుకొని వాడటం అనేది ఇది చట్ట వ్యతిరేక చర్య అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అధికారులు అనేవాళ్ళు చట్టపరిధిలో పనిచేయాల్సిన అధికారులు, రాజ్యాంగం ఎవరికైనా ఒకటే, దులిపాల నరేంద్రకైనా ఒకటే ఉంటుంది, పిఎస్ఆర్ ఆంజనేయులకైనా ఒకటే, రఘురామరెడ్డికైనా ఒకటే ఉంటుంది. రాజ్యాంగం ఎప్పుడూ మనుషులను బట్టి మారదు. రాజ్యాంగ పరిధిలో పనిచేయాల్సిన అధికారులు చట్టాన్ని అతిక్రమించి తమ పొలిటికల్ బాస్ అయిన జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రాపకం కోసం అధికార దుర్వినియోగానికి, చట్ట వ్యతిరేక చర్యలకి పాల్పడతాం అనేది మనం కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం నుండి జీతాలు తీసుకునే కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారుల్ని మనం ఎక్కడో సినిమాల్లో చూస్తూ ఉంటాం, సినిమాల్లో అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది, వీధి రౌడీలు కొంతమంది వెనకాల పట్టడం, వాళ్ళని బెదిరించడం, ఇవన్నీ మన సినిమాల్లో చూస్తూ ఉంటాం. సినిమాల్లో చూసిన దానికంటే ఘోరంగా ఇవాళ మన పోలీసు అధికారులు వ్యవహరిస్తూ ఉంటాం అనేది మనం కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. ఒక వీధి రౌడీల కంటే ఘోరమే కదా అది. కౌంటర్ ఇంటెలిజెన్స్లో పనిచేసే అధికారులు ఈ దేశం కోసమో రాష్ట్రం కోసమో ఉగ్రవాదుల కోసమో టెర్రరిస్టుల కోసమో దేశ ప్రయోజనాల కోసమో రాష్ట్ర ప్రయోజనాలకు పనిచేయాల్సిన
ఇటువంటి అధికారుల్ని హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయ లాంటి అధికారుల్ని రాజకీయంగా తమని నచ్చని మనకు నచ్చని వాళ్ళని వెంటాడడానికి వేటాడడానికి ఈ ప్రభుత్వం వినియోగిస్తా ఉంది అనే దానికి ఇది నిరసన అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఐపీఎస్ ఆఫీసర్లుగా ఉన్నవాళ్ళు చట్ట పరిధిలో పనిచేయాల్సిన అధికారులు చట్ట వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా దానికి తగిన మూల్యం చెల్లించక తప్పదని చెప్పి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మీకేమి జీతాలు ఎలా వస్తాయి? ఐపీఎస్ ఆఫీసర్లకైనా ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగస్తులైనా ప్రజల దగ్గర నుంచి పన్నులు వసూలు చేసి ఆ ట్యాక్సెస్ ద్వారా ప్రభుత్వాలు జీతాలు ఇస్తాయి. అంతేగాని వైకాపా పార్టీ కాదు. చట్ట పరిధిలో పనిచేయాల్సిన అధికారులు, అందులో ఉన్నతాధికారులు, చట్ట పరిధిలో పనిచేయాల్సిన ఉన్నతాధికారులు చట్టాన్ని ఉల్లంఘించి తమ కింద పనిచేసే కౌంటర్ ఇంటెలిజెన్స్లో ఉన్న అధికారుల్ని రాజకీయ ప్రత్యర్థుల్ని వెంటాడటానికి వేటాడటానికి ఉపయోగించడం అనేది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఎన్నో వ్యవస్థల్ని సర్వనాశనం చేయటం మనం చూసాం. దానిలో భాగంగానే ఇవాళ ఈ కౌంటర్ ఇంటెలిజెన్స్ వ్యవస్థని రాజకీయ ప్రేరేపిత అరాచకాల కోసం వాడుకోవటం అంటే ఇది ప్రభుత్వ పతనానికి పరాకాష్ఠ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.